కేసీఆర్ ని 2014 లో అంటే ఉద్యమం కాబట్టి ఉద్యమం ఊపుల ఆ వేడిలా ఎన్నుకున్నారు అయిపోయింది. సెకండ్ టైం ఎన్నుకునేటప్పుడు కూడా మీరు చాలా మాట్లాడారు అందరూ మాట్లాడారు అప్పుడు వచ్చిన వ్యతిరేకతను కూడా మనం చాలా చూపెట్టినం ప్రజల్లో కూడా చాలా యాంటీ ఇన్కంబెన్సీ కనిపించింది కానీ అది ఓట్ల రూపంలో మారకపోవడంతోని ఆ ఎక్కడ వరకు వచ్చిందంటే తల పొగరు వరకు ఎక్కింది ఇంకా అహంకారం ఎట్లయిపోయిందంటే నన్ను తప్ప ఈ అసలు ఈ రాష్ట్రంలో ఎన్నుకోవడానికి ఎవడు లేడు అనేంత అహంకారం వచ్చేసింది కేసీఆర్ సో నేను తప్ప ఎవడు దిక్కేలేడు అనేంత ఆలోచనలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు సిద్ధమైండు 2023 కి ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమన్నా గట్టిగా ఉన్నాయా రాష్ట్రంలో అంటే వాళ్ళ దాంట్లో వాళ్ళు గుంజుకోనికే చాతనైత లేదు వాళ్ళంతలో వాళ్ళే వెనక గుంజుకుంటున్నారు వాళ్ళు ముందరు నూకేస్తారు ఏదో జరుగుతోంది సో ప్రతిపక్షం గట్టిగా లేదు ఈ రాష్ట్రంలో మరి ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది ఎవరు తీన్మార్ మల్లన్న ఒక్కొంతరు ఏం సాధ్యమవుతుంది వాస్తవానికి కూడా ఈ చిందర వందర కార్యక్రమాలు చేసినోడే కేసీఆర్ కేసీఆర్ ఏం చేసిందంటే ప్రతిపక్ష పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేని అనివార్యతను క్రియేట్ చేశారు తీసుకొచ్చిండు తీసుకొచ్చిండు తద్వారా ఏమైంది మీరు చూడండి ఆ రోజు మనం క్యూనిస్ ద్వారానో ఫేస్బుక్ లలోనో లేకపోతే ఎక్కడో ఏ వేదిక మీదనో మాట్లాడుతూ ప్రతిపక్షం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వచ్చినాం ఇయాల అంతో ఇంతో ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా దుర్మార్గమైన పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారంటే వాళ్ళని ప్రతిపక్షాలు మేల్కొల్పలే మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కలిపి మేల్కొల్పితే జరిగింది ఈ మేల్కొల్పబడ్డటువంటి ప్రజానికం అంతా ఎటు పోవాలి మరి బీజేపీ వైభవం అన్నా కాంగ్రెస్ వైభవం అన్నా బహుజన్ సమాజ్ పార్టీ వైభవం అన్నా ఇంకెటు పోవాలి న్యూట్రల్ గా ఆగిపోయారు వాళ్ళు అందుకే అది డౌట్ ఉంది ఇప్పుడు అది ఆ చౌరస్తా మీదకి తెచ్చి నిలబెట్టింది ఇప్పుడు తక్షణం జరగాల్సిన కార్యక్రమం ఏంటంటే అది చెప్పండి తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు డిసెంబర్ అనుకుందాం ఆరు నెలల్లో దగ్గర ఆరు నెలలు అనుకుందాం రాబోయే మూడు నెలల కాలంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి జరగాలంటే జరగాల్సింది ఏంటంటే రాబోయే మూడు నెలలు ఇది మే జూన్ జూలై ఆగస్టు వరకు ఆగస్టు వరకు ఈ రాష్ట్రంలో జరగాల్సింది ఏంటంటే 4 కోట్ల మంది ప్రజలు వర్సెస్ 4 వ్యక్తులు కేసీఆర్ కుటుంబీకులు ప్లస్ 4 కోట్ల మంది ప్రజలు ఇక్కడ సకల జనల సమ్మెలో కాంగ్రెస్ పార్టీ ఉంది బీజేపీ ఉంది సిపిఎం ఉంది సిపిఐ ఉంది మన్ను మచడం అందరున్నారు గంగిరెడ్ల సంఘం కూడా ఉంది సేమ్ అటువంటి మూమెంట్ ఒకటి మూడు నెలలు జరగాలి ఈ మూడు నెలలు జరగాలి ఈ మూడు నెలల్లో ఎవడు బలవంతుడో నిరూపించుకునేటువంటి ఛాయిస్ కూడా విపక్షాలకు వస్తుంది సేమ్ టైం ఈ పోరాటం కూడా ఈ పోరాటం కూడా ఈ మూడు నెలల్లో జరిగేటువంటి పోరాటం ఏదైతే ఉందో ఈ పోరాటంలో శత్రువు ఎవడో ఉన్నాడు ఈ తెలంగాణకు ఆ శత్రువు పైన ఈ 4 కోట్ల మంది యుద్ధం చేస్తా ఉన్నారు ఈ 4 కోట్లలో మెజార్టీ ప్రజల అభిప్రాయాన్ని గనక తమ అభిప్రాయంగా మలుచుకున్నటువంటి పార్టీకి అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు జరగాల్సింది ఓట్ల పోరాటం కాదు కేసీఆర్ కుటుంబం వర్సెస్ 4 కోట్ల మంది ప్రజలు ఓకే 4 కోట్ల మంది ప్రజల్లో 70 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సో మీరు అన్న దాంట్లోంచి ఒక 30% పోయింది ఆల్రెడీ సో వాళ్ళకి కావాల్సింది ఒక 20-21% కదా ఆ పర్సెంట్ రైతు బంధు రైతు బీమా అండ్ ఆసరా పెన్షన్ల రూపంలో ఉన్నాయి ఇంకా వాళ్ళ ఫిక్స్ అది సో దీన్ని టార్గెట్ చేయడానికి తీన్మార్ మల్లన్న శక్తి ఎంత సాధ్యపడుతుంది నా శక్తి గురించి మాట్లాడదాం అంటే నేను అనేది తెలంగాణ నిర్మాణ పార్టీగా మీరు మాట్లాడాలనుకున్నారు అది కూడా మాట్లాడదాం అది కూడా మాట్లాడదాం కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏదైనా ఒక తండాకు పోండి ఆ తండాకు పోతే కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఇప్పటికీ ఇందిరమ్మ రాజ్యం అంటారు ఢిల్లీకి భాష అంటుంటారు రకరకాల దళిత కాలనీకి పోండి లేకపోతే గ్రామాల పండి పోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా ఉంటారు అట్లే ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా సేమ్ ఆ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ము ఇక్కడ సెక్యులర్ సిద్ధాంతం అనే విధానంతో కాంగ్రెస్ పార్టీ లేదంటే ఇందిరమ్మ రాజ్యం గరీబీ హఠావో ఈ ఈ అంశాలతోటి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా ఓవైపు ఇది కనిపిస్తుంది హిందూ ధర్మం అనేటువంటి ఒక ధర్మం మీద భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది కేసీఆర్ ధర్మం ఏంది గెలిపే ధర్మం ఇప్పుడు మనం మనం చాలా లాజికల్ థింకింగ్ అదే అదే వీళ్ళిద్దరికీ ఉంది ఆఖరికి ఎంఐఎంకు కూడా ముస్లిం అనేటువంటి ధర్మం ఉంది కేసీఆర్ ధర్మం ఏంది కేసీఆర్కి ఏ ధర్మం లేదు మీరు అనుకుంటున్నట్టు ఆ 70 లక్షల మంది నిర్మాణం ఏదైతే ఉండ్రో అది బుస్సు ఉత్తదే అంతేనా అతనికి బలమైన నిర్మాణం లేదు పార్టీలో కింది స్థాయి నుంచి ఒకవేళ అధికారం మారుతుందన్న ఆలోచన పుడితే 70 లక్షలు 7000కు వస్తుంది అంతే అంతే ఓకే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో అట్లా ఉండదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లా ఉండదు లెఫ్ట్ పార్టీలో ఉండదు ఎంఐఎంలో ఉండదు ఎందుకంటే వాటికి కొన్ని సిద్ధాంతాలు కొన్ని కథ ఉంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ అనుకున్న తర్వాత సాధన అయిపోయింది కదా ఆ రోజు కేసీఆర్ అంట ఉద్యమమో లేకపోతే కేసీఆర్ గెలిపించారంటే తెలంగాణ అనే పదం ఉంది కాబట్టి వచ్చింది ఇలా తెలంగాణ అనేటువంటి పదాన్ని తీసి పక్కకు పెట్టిన తర్వాత హూ ఆర్ యూ
డెబ్బై లక్షల పైనాయి రైట్. రెండో మాట రైతుల విషయం మాట్లాడినారు, రైతు బంధు ఉంది లేకపోతే దళిత బంధు ఉంది. 2018లో అదే కదా గట్టెక్కించాలని ఎస్ కేసీఆర్ ఇప్పుడు 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 ఇంకా మళ్ళొక స్కీమ్ పట్టుకొస్తాడు అది చెప్పండి కదా మొన్న దేశం అడ్డం పడే విషయం ఒకటి ఉంది ఉంటది కామన్ గా. అయితే ఈయన మొదలు పెట్టినటువంటి పథకాల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే మహారాష్ట్రకు పోయి నాందేడ్లో సభ పెట్టి ఔరంగాబాద్ లో పెట్టి కేసీఆర్ ఏం చెప్పిందంటే కేసీఆర్ ఏం చేసిందంటే అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ కిసాన్ కీ సర్కార్ ఓకే అని చెప్పి కొంతమందిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చింది కేసీఆర్. తీసుకొచ్చిన తర్వాత మీరు చూడండి ఇక్కడ రైతులకు ఎట్లా చేస్తున్నా అంటే అందులోంచి ఒక బృందం విడిపోయింది, ఒక బృందం విడిపోయి నిజమేనా అని చెప్పి కొంతమంది ఇక్కడ ఉద్యమకారులను తీసుకొని పోయి గ్రౌండ్ లెవెల్లో పరిశీలన చేసి ఇది బుసు కేసీఆర్ చెప్తున్నంత గ్యాసు, ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు లేకపోతే రైతులంతా ఆనందంగా ఉన్నారనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను చూపిస్తా మీకు. వాళ్ళు మహారాష్ట్ర పేపర్లో ఆర్టికల్ రాసి వచ్చిన వాళ్ళు అయ్యా కేసీఆర్ చెప్తుందంత బోగస్ ముచ్చట, ఇతను కిసాన్ సర్కార్ లేదు ఏం లేదు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరిని ముంచిండు. మీరు చూడండి 5000 రూపాయలు పెట్టుబడి సాయం, పెట్టుబడి సహకారానికి నేనేమంటున్నా పెట్టుబడి 6 నెలలకు 5000 రూపాయలు ఇస్తున్నావు, సేమ్ టైము కష్టపడేటువంటి రైతన్నలు కష్టపడి వచ్చి ఇంత క్వార్టర్ గీటర్ తాగుతారు. ఒక క్వార్టర్ మీద నువ్వు ఎంత పెంచినావు? 100 రూపాయలు పెంచినావు. మీరు ఇంతకుముందు అనలైజ్ చేశారు అది అవును నీ లెక్కలు నీ నువ్వు ఇది 5000 చూపిస్తున్నావు కానీ క్వార్టర్ ధర పెంచిన సంగతి చూపిస్తలేవు. రెండో విషయం ఇవాళ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు రైతులకు ఎరువుల సబ్సిడీలు పనిముట్ల సబ్సిడీలు రకరకాలు ఉన్నాయి. ఈ ఏ సబ్సిడీని కూడా ఇవ్వకుండా ఆ సబ్సిడీలలో వచ్చే పైసలు మింగి 6000 రూపాయలు మింగి 5000 రూపాయలు జైల్లో పెట్టి 1000 రూపాయలు జైలు వేసుకొని పోతా ఉన్నావు. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీ ఛానల్లో పెట్టండి, రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారా అని పెట్టండి, ఇక అర్థమైపోతుంది. పెన్షనర్ల విషయం చూసుకుందాం.